వేడు ధర్మము నీదని చూడు గాంధీ మహాత్ముని జీవన వేడు ధర్మము నీదని చూడు గాంధీ మహాత్ముని జీవన వేడు ధర్మము నీదని చూడు గట్టిగా నడుము కట్టిన నిన్ను గట్టిగా గాంధీ గారి జనం మన ఊళ్ళో సభ చేయడానికి వచ్చారు. ఎక్కడికి నాగరాజు? కెమెరాతో సహా బయలుదేరావు. కాంగ్రెస్ వారు సభ చేస్తున్నారట. మీదారు మంచి వాడవే. రాత్రి మీ ఇంట్లోనేగా నిశ్చయం చేసుకున్నాము. నీదొక లోకం. నువ్వు నీ పాటలు నీ ఫోటోగ్రాఫులను నీకెలా తెలుస్తుంది? మీ నాన్నగారైనా చెప్పలేదా? ఏమని బ్రాహ్మణం అంతా ఈ సభను బహిష్కరించాం. సభకు వెళితే తప్పేమిటండి శర్మగారు? నీకు తెలియదు నాయన, చిన్నవాడవు. దీనిలో చాలా అర్థం ఉన్నది. వెళ్ళకూడదనుకున్న తర్వాత ఎవరు వెళ్ళకూడదు, అంతే. ఒక్కటే మాట, తిరిగిపోనాయన. సరే, నాకు తెలియనే లేదు ఎవరో రాధాబాయమ్మ ఉపన్యాసం అంటే. దీనికంతటికి ఆ గాంధీ మహాత్ము ఈ తిరువాన్కూర్ మహారాజే కాదు. ఈ ఎట్టరానితనం నిర్మూలన చేయటానికి, ఈ కళంకాన్ని హిందూ మతంలో ఇది తొలగించటానికి మరొక మహాకారణం ఉంది. అదేమిటి? పశ్చాత్తాపం. అమ్మా, ఇన్ని వేల సంవత్సరాలు ఈ సోదరులందరినీ ఇన్ని బాధలు పెట్టినామే అనే చింత. తోడి మానవులను కుక్కల కన్నా పశువుల కన్నా వీచనగా చూచినామనే విచారం, ఆ చింతే వారి హృదయాలను మార్చివేయి. ఆ విచారమే వారిని బలవంతము చేసి హరిజనను సరిసమానముగా చూచేటట్టు చేయి. ఏడా రేపో ఆ మార్పు కలిగించుకోదు. రేపో మాపో మీకు కూడా దేవాలయ ప్రవేశం చిక్కకపోదు. మీరు మాత్రం దౌర్జన్యానికి పోకండి. మీ అభిప్రాయం సమాజముకు చక్కగా తెలియపరచండి. మీ హక్కుల కొరకు మీరు పాటుపడండి. అదే మీ కోరికలను తునకూర్చేది. గాంధీ మహాత్ముడు దానినే మెచ్చుకుంటాడు, దేవుడు దానినే హర్షిస్తాడు. ఈ దినం మన ఊరికి వచ్చి ఈ మహాసభలు జరిపిన హరిజన సేవా సంఘము వారికి, అధ్యక్షురాలు రాధాబాయమ్మ గారికి వందనములు నర్చుతున్నాను. రాధాబాయమ్మ గారిచ్చినది ఉపన్యాసము కాదు, అమృత ప్రవాహం. దానిలో మనమందరం తేలిపోయాం, ధన్యులమయ్యాం. అజ్ఞానంతో మూతలు పడి ఉన్న కళ్ళు తెరచుకున్నవి, గడ్డబారిన హృదయాలు కరిగిపోయినవి. హరిజనులు కోరుతున్నది ధర్మం, న్యాయం, సర్వజన సామాన్యమైన హక్కు. ఈ సత్యం ఇప్పుడు లోకానికి అంతటికీ తెలిసినది, ఎట్టి శాస్త్రవేత్త అయినా ఒప్పుకోవలసినది. కాబట్టే ఆ తిరువాన్కూర్ మహారాజు ప్రాయమునందు పిన్న ప్రతిభా విభవంబున మిన్న పావన న్యాయముగాంచి హరిజనామించి కోలమూయుట పాడి కాదు తలుపులు తెరుందని ఆజ్ఞ చేసే బహుయని లోపులెన్న తిరువాన్కూర్ భూవరుడు ఎంత ధన్యుడు. జై తిరువాన్కూర్ మహారాజుకు జై! ధర్మంతోడనే తలుపులు తెరిపించాడు, సనాతనులు సహోదరులయ్యారు. దీని కొరకే గాంధీ మహాత్ముడు దీక్ష పూనాడు. అతడు సామాన్యుడు కాడు, అంతరానితనాన్ని రూపుమాపుటకు అవతారం పొందిన మహాపురుషుడు. దేవాలయాలలో హరిజనులకు
प्रवेश कल भूलोका वच्चिन मन भाग्य देवता కన్న తల్లి ప్రేమ పండైటి మోముపై బ్రహ్మ తేజస్సు పల్లాయి కట్టితే ఏమి మాగాంచి మాలడై తిరిగితే ఏమి నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక పొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే కోసినోర్ విప్పితే ముత్యాల తొలకరే కోసినోర్ విప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నవ్వితే వరాల వరసనే పొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి చక చక నడిస్తేను జగతి కంపించేను చక చక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను పొల్లాయి కట్టితే ఏమి మన గాంధీ మాలడై తిరిగితే ఏమి పొల్లాయి కట్టితే ఏమి మాలడై తిరిగితే ఏమి అట్టి గాంధీ మహాత్ముని ఆశీర్వాదం మనకున్నది. సత్య దృష్టితో దౌర్జన్య రహితంగా మనం వారి హృదయాలు కరిగించాలి. చేస్తున్న అన్యాయం వారికి గోచరించేట్టు ప్రవర్తించాలి. ఈ ఊరిలో ఎవరూ లేరే అనే చింత అక్కరలేదు. నేను నడుము కడతాను, నా మిత్రులు నడుము కడతారు. శక్తి వంచన లేకుండా సాధ్యమైనంత వరకు కష్టపడతాం. మీరు తోడ్పడండి. తరువాతన ఆ మహాత్ముడే ఉన్నాడు, ఆయన ఆశీర్వాద బలమే మనకున్నది. ఈ హరిజనావళి కావగనించి కోయలల్మూయుట పాడిగాదు తలుపులు తెరుండని ఆజ్ఞ చేసి ఏం పనిచేశారా మహానుభావుడు? ఆ రాజ్యంలో మన వాళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా. కోవిల్లోకి పోయి దేవుడు దర్శనం చేసుకుంటున్నారు. మనకు ఆ భాగ్యం ఎప్పుడైనా కలుగుతుందా? ఇక్కడున్న బాపనోరు ఒప్పుతారు అట్ట అనలేం. సభలో చెప్పలే, మన అభిప్రాయాలు వారికి తెలియజేయాలి, వారి అన్యాయం వారికి కనబడేట్టు చెయ్యాలి అని. ఎట్లా చేయటం? పాలి అడిగితేనే గాని అమ్మైనా బోబెట్టదన్నారు. అడగాలి. రేపు శివరాత్రి, మహా గొప్ప రోజు. కోట్ల కొద్దీ జనం కోవిల్లోకి పోయి ధన్యులవుతారు. మనం కూడా వెళదాం. అయ్యా, దర్శన భాగ్యం ఇప్పించండి అని అడుగుదాం. ఒప్పకపోతే బతిమాలుదాం. అత చేద్దామా మునిబావా? చూద్దాం ఏమవుతుందో. మా అందరం మాటకేం గానే నీ ఒక్కరికైనా దొరికితే మాల విధాలకు తగినట్టే ఉంది వారి వాదన కూడాను. సృష్టి అంతా ఒకటేనట, అందరూ సమానులేనట. సింహం వచ్చి మా ఒకటేనా? దానిలాగా ఇది ఏనుగును చంపుతుంది. పికిలి పిట్ట పేడ పురుగు ఒకటే, దానిలాగా ఇది వీరపదాల్లో విహరించది. అంతా సమానమేనట. ఈ తలబిరుసుకి అంతటికీ కారణం ఆ గాంధీ మహాత్ముడు, ఆ తిరువాన్కూరు మహారాజా కూడా. చూడు చూడు, ఆ మాలవేద రామిగాడు వాడి పోతరం గొడిగేసుకుని వెళుతున్నాడు. వీడి అబ్బనాడు గొడిగేసుకుని బదాన వచ్చాడు. ఇదంతా సభాప్రభావం. ఇవాళ గొడుగేసుకొచ్చారు, రెమ్మ నీళ్ళలోనే ప్రవేశిస్తారు. ఏమిరా రామిగా, సభలు చేయగానే కళ్ళు తిరిగిపోయినాయిరా నీ గొడుగు నువ్వును? ఎంత మాడేస్తుంది బాబు, మూడు ఆమడ పోవాలి. మానవులే మము చేరగనియరు మాలల మనసు నిదేలా. మాగదియే ఆలయవా, మాగదియే ఆలయవా, దీశ శివ భవనా జారా మహాదేవ్, దీశ శివ భవనా జారా.
Jai Mahadev,
अग्रे वदाय च दूरे वदाय जगमो हंत्रे जहनीयते जगमो रुच्ये द्यो हरिकेशे द्यो नमस्काराय नमश्चम्भवे च मयो भवे च नमश्चङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च गालिगोपुरं समीपिंचारु पञ्चमुलु द्वारालु मुयमनु ఆగండి ఆగండి అయ్యలారా ఆగండి ఇట్లా సంఘర్షణకు దిగటం ఘోరమైన పాతకం భారతమాతకు అపచారం ఆగండి చాలండి ఈ మాటలకే రావుణ్ణి చెప్పుతో కొట్టినప్పుడు ఎవరట వచ్చారంట పదండ్రా हर 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 महादेव शंभो मुनय्या नुव्वैना ना माट विनु माटलतो पनिलेदंडि ईश्वर दर्शनं कावालि ईवेळ बतिकी लोकंलोनो सत्य लोकंलोनो शास्त्री गारु द्वारालु मूयटकु साध्यं कावटं लेदु साध्यं कावटं लेदु मीरुंडि एं प्रयोजनं इलो ब्राह्मण रक्तं लेदु कलवाळ्ळु देवालयान्नि अपवित्रं चेस्तुंटे ऊरुकोटमेना కోర్టు వరకు దిగే వ్యవహారంగా పరిణమిస్తుంది వీళ్లకు భోగానంద అపరించింది మరి మాల కుంకల స్వాధీనం చేయటమేనా దేవాలయాన్ని ఆ పశువుల ధాటికి మన యువకులు జంకుతున్నారు జంకే వారికి ఈశ్వర సాన్నిధ్యం లభించని అరుగో అరలతో వచ్చారు చౌదరి బాబు తారియండి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఆగడం ఎందుకు భారతమ్మ గారు కొంచెం దారి తొలగండి తొలగవా చౌదరి ఏం చేస్తారో చూద్దాం వద్దు వద్దు సంఘర్షణ వద్దు శాంతంగా పని చేసుకుందాం ఇంకా శాంతం ఏంటండి ఏదో ఒకటి ఇలా చేరిపోవలసిందే ఏమీ తెలియదు నీ మొహం ఒకసారి వినకదు వినలకదు సరే మా మీదుగా దాటండి మా తలలు తొక్కి నడిచిపోండి జై గాంధీ మహాత్మకు ఇది సమయం కాదు పదండి
ప్రవేశం ఉందా? మేము హరిజనులం. హరిజనులా? ఈ బ్రాహ్మడికి మీ దేవాలయ ప్రవేశ అర్హత లేదా? బ్రాహ్మణు ఆయనకి అభ్యంతరం లేదే అక్క. చదువుకున్నవారు కృష్ణుడికి బ్రాహ్మణ ద్వేషం లేదు. హరిజనులు వాళ్ళు పంచములైనారు. పంచములు ఆదిమాంత్రులు, ఆదిమాంత్రులు హరిజనులైనారు. ఇంకా ఈ హరిజనులు ఏం కాబోతున్నారు? కిన్నరులు, కిం పురుషులు కాదు బ్రహ్మరుషులు. ఏం సోదరే, ఏమిటి రాయబార విశేషాలు? రావుణ్ణి చెప్పుతో కొట్టినప్పటి నుంచి వాళ్లను పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. దేవాలయ ప్రవేశం మానుకుంటారు, మీరు ఆ చెరువులు వీధులు వదలండి. ఇళ్ళు దేహాలు కూడా వదలాలా? ఇక సంధి ఏమున్నది? మాకు మాల విధవలకు సంధి ఏమిటి? మీరేమన్నా వాదించండి. బ్రాహ్మణ మతం సాగినన్నాళ్ళు సాగింది, ఈనాడు అంతం కాబోతూ ఉంది. తెలివిగా కొన్ని హక్కులన్నా వదులుకుని తక్కిన జాతుల్ని సమానంగా గౌరవించారా? శాంతంగా సుఖంగా మీరు వారు సోదర ధర్మంలో జీవించడానికి వీలవుతుంది. కాదు అని ముండిపట్టుబట్టి అధికారం మా హస్తాల్లో ఉంది కదా, శాస్త్రాలు మా పక్షాన పలికాయి కదా అని గర్వించి స్వార్థపరులై నిరంకుశ ప్రభుత్వం సాగించాలని చూస్తే మాత్రం బ్రాహ్మణీకమే, మీ ఆర్యమతమే, హిందూ ధర్మమే మొదలంటా నాశనము. మేము మా మతం నాశనమైతే హిందువుడైన ప్రతి మానవుడు, నువ్వు, నీ మాల, అందరూ నాశనం అవుతారు. మతమే, నీ ధర్మమే నశించిన తర్వాత నువ్వు, నీ స్వాతంత్ర్యము, నీ దేశము జీవించి ఏమి, మృతించి ఏమి? ఇక మీ ఇష్టం. తిరిగి వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రారంభిస్తారు. ధర్మాన్ని కళతో సాధిస్తారా? అవసరం కలిగితే బ్రాహ్మణులు క్షాత్రం పూనగలరని మర్చిపోకండి. కానీ లోకమే మ్లేచ్ఛపరమై ధర్మ విధ్వంసానికి పూనుకొనని నేను నా కొడుకే మిగల్ని నా కర్తవ్యం నుంచి, ఋషిచోదిత కర్మ మార్గం నుంచి ఒక్కను మాత్రం చెలించను. వీళ్ళ సొమ్ము యుగ యుగాల నుంచి సృష్టించి తపించి సమస్త సుఖ ఐశ్వర్యాల్ని త్యజించి సంపాదించిన మా ఆధ్యాత్మిక సంపదని ఈనాడి కుక్కలకు పంచుతావా? ఇంకా ఈ మూర్ఖం వదలరా, ఆ ఒక్క చెరువు బంధిస్తాను. ఏమవుతారో అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు మాతో మీరింత చనువుగా అభ్యంతరం లేకుండా మా దగ్గరగా కూర్చుని మాట్లాడతారు? కానీ మీ బ్రాహ్మణులు అందుకునే మక్కకండి, మీరంటే అమితమైన గౌరవం. ఎప్పుడు ఇంటి దగ్గర మీ సంగతే మాట్లాడుతుంది. మీరేమైనా పాడండి. అనసూయ నాట్యం చేస్తే చేస్తుంది. హృదయమార్మణి
Thank you.
మల్లికార్జున శర్మ శాస్త్రి ఏమైనా ఉండనిచ్చానా? నీ మాట వినకపోవటం సరికదా, చెరువు కూడా కట్టేస్తానన్నాడు, ఇప్పుడే కావలి వాళ్ళని పెట్టాడు కూడాను. మరి హరిజనులకు నీళ్ళో ఆ చింత బ్రాహ్మణకెందుకు? మరి ఏంటి చేయటం? అట్లయితే ఎట్లా? ఏముంది, మీరంతా నడుము బిగించవలసిందే. బిగించి ఒడ్లు దంతాలి, రాటం త్రిప్పాలి, అపక్వాహారం సేవించాలి. ఇవే అసందర్భ ప్రలాపాలు. నిర్మాణ కార్యక్రమంలో విశ్వాసం లేకపోతే ఆశ్రమంలో కూర్చోవడం ఎందుకు? అదే ఏదో సావకాశంగా గోళ్ళు గిల్లుకోవడానికి. వెంకటేశ్వర్లు, ఇదే నా నీ పిడివాదానికి సమయం. మనం చేయవలసిన పని చాలా ఉంది. అటు హరిజనులకు త్రాగటానికి నీరు సప్లై చేస్తుండాలి, ఇటు బ్రాహ్మణులను దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. తన్నినా తాళాలి, బహిష్కరించినా బాధపడాలి. అవును, గాజులు దొడుక్కుని కూర్చుని వారు చేయవలసిన పని అదే. విత్డ్రా విత్డ్రా అఖిల భారత నారీ మండలానికి అపఖ్యాతకరమైన ఈ మాటను ఉపసంహరించుకోవాలి. మీ దౌర్జన్య రాహిత్య సిద్ధాంతంలో భలే సోషలిస్ట్. సజ్జనానికి పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్లు అయిన దానికి కాని దానికి మనవారు చాలా మంది. వెంకటేశ్వర్లు, ఇది మనకందరికి పరీక్షా సమయం. ఎట్టి భేదభావం లేకుండా మనం అంతా కార్యరంగాన్ని కురకాలి. ఉద్రేకంతో ఇరుకక్షల వారు సంఘర్షణకు దిగకుండా మనం కాచుకు రావాలి. మీరంతా తయారంటే చెప్పండి, ధైర్యం చేద్దాం. మీ మాట బాగారి గాలు కడుకున్న మేము మాత్రం సిద్ధం. ఆ మాటకు వస్తే మేము సిద్ధమే. బోలో గాంధీ మహాత్మకు జై, సత్యాగ్రహానికి జై, సర్వ భారతానికి జై. పాపనోరిది ఎప్పుడు సుఖంగా తిని కూర్చుండే కర్మ, మాలోళ్ళది ఎప్పుడు గువ్వలేక మలమల మాడే కర్మ. కర్మని బోధించి నమ్మించి మత్తెక్కించి పాలించారు సాగినన్నాళ్ళు. ఇంకా దినాల ఆఖరైనాయండి, పోనీ పోనీ అని చూస్తున్నాం కాని మేం పూనుకున్నావా? రేపొద్దునకి ఈ కర్మలు తారుమారవుతాయి. ఆ దేవుడి కోరిక అంతా పాపనోరు పొట్ట నింపడానికే. మహాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సుఖంగా గుళ్ళల్లో కూర్చుని ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కట్టాలు తీరుస్తాడా? ఒక్కసారి మా మాలగుడువులో ఊరేగి మా రోగనాలిని మా దైత్యం కళ్ళారా చూశాడా? గుడ్లు పేలి చస్తాడు. నదై, తప్పు తప్పు. వీరు చేసే అన్యాయాలకి ఈశ్వరుని సూచించకు. మాకు తెలిసే మీ దేవుడు గుడుమూలు దాక్కుని మిమ్మల్ని కావలు పెట్టుకున్నాడు. ఏటుగా దోచును
మణియేమో సుదటి మణియేమో ఏం మనోహర గారమునే జగము సార్వమును వెగటుగా తోచును జానలేని ఒక క్షణమైనా జగము సార్వమును వెగటుగా తోచును జానలేని ఒక క్షణమైనా మనోభావములు మనమున లయము మాటలు నోటను రావు మాటలు నోటను రావు బొందిలో ప్రాణం ఉండగా ఈ గ్రామాదుల్లో కులధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వను. ఎందుకీ వృధా ప్రసంగం? నా కడపటి మాట వినండి. మీరు చెరువు కట్టేశారు, నా మాట విని నా నమస్కారం అంగీకరించి విడవండి, ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకాని బలం ఉంది అని నీళ్లు కట్టి మమ్మల్ని మార్చమని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో తెలియదు. ఇదిగో ఇదే మాట, మా పిల్లల్ని ఆడాలని మార్చారా? మీ పిల్లలు ఆడాళ్ళు క్షేమంగా నిలువరు, మమ్మల్ని మృగాల కింద నొక్కి పట్టారు. అవును, మృగాలమే చీల్చుకుతుంటాం. జాగ్రత్త, శాస్త్రి గారు, మీ అబ్బాయి గారికి త్వరగా పెళ్లి చేయండి. గుంటారిపోతుంది. మునియా మునియా, నాగనా నాగనా నాగనా, నీళ్ళు నీళ్ళు.
నీళ్ళు తాతగారు సొమ్మంటరా? ఇట్లా పశువులు మనుషులు చచ్చిపోతుంటే మనం ఏం చేతగానే ఉన్నామా? అదంటరా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. తొందరపడకండి, తొందరపడకండి, శాంతించండి. శాంతిస్తే ఎలాంటి బాధ అయినా పోతుంది. నరుడు నారాయణుడు ఇద్దరు మెచ్చుకుంటారు. कनपर
నీకు జోక్యం అది వ్యవహారంలో ఉందో అయ్యా మీ నాయనగారు మమ్మల్ని పెడుతున్న శ్రమం చాలవా మా పిల్లల మానాల్ని చౌర్యం చేసి తమరు మా కొంపలు ముంచాలా నాయన ఎవరిరా వీడు ఆ కక్కోటకుడు సుందరరావు చేతల కొడుకే అయ్యా మీరు పెద్దలు మీ కులంలో ఆడవాళ్ళు లేరా మురికోళ్ళు అంటరానోళ్ళు ఈ పిల్లలందుకు కావాల్సి వచ్చారు నాయన మేము అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు వీళ్ళకి ఉన్నదల్లా ఒకటి అది శీలం దాన్ని దోచుకోవాలా ధనం అధికారం సుఖం చాలవే వెర్రి పిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకొని మెరిపించి మాయ మాటలు చెప్పి నమ్మించాలని చూశారు శాస్త్రుల గారి వంటి మహాత్ముల కుమారుడు చేయతగ్గ పని కాదు శంపాలత నా మాట ఒక్కటి విను చాలండి చాలా సంతోషమైంది ఎంత ద్రోహం అవునయ్యా చాలా అపరాధం చేశాను నిష్కళంకమైన మాటల్లో ఎంత విషం ఉంటుందని నమ్మలేకపోయాను క్షమించు ఇంకా ఆయన చూడమని ప్రమాణం చెయ్యి శ్రీకృష్ణుడి మీద పట్టు ఇక కొండ మీదకి వెళ్ళడానికే ఇల్లేదు నువ్వు ఏ నేను చెప్పినప్పుడు నమ్మేవా నా బాగా జరిగింది ఈ మాలను లొంగినట్టు లేదు ఇదంతా సౌదరి పని వాళ్లకు లేనిపోని మాటలు అన్నీ చెబుతున్నాడు ఇంకా నాలుగు రోజుల్లో పనుల్లోకి కూడా రావడం మాంటారట పనులకు రాకుంటే ఫస్టు పడి చస్తారు ఫస్టుకైనా తయారంటున్నారట ఏంటో ఈ పిరికి మాటలు నా ముందు చెప్పకండి మతం అంటే అంత మెత్తనా ఈ శశభిషులకు లొంగుతుంది కానీ ఆ చౌదరిని బెదిరించైనా మాన్పించాలి అతను మానుకుంటే అంతా మెత్తబడుతుంది వెళ్ళండి శేషయ్యను వాళ్ళను తీసుకువెళ్ళి ఆ చౌదరికి చెప్పించండి చెప్పినా ఈ పని మానంటారని చౌదరి ఎలా మానడం వాళ్ళు మనలాంటి మనుషులేనా వాళ్ళు మెలగిన నీళ్లే మనం తాగాం వాళ్ళ చేత్తో మన చెయ్యి కలిస్తే కానీ బస్తా బండి మీదకి ఎగరదు వాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటే ఈ మొండి వాదనకేం గాని చౌదరి ఈ గోలంతా వదులుకుంటావా లేదా చెప్పాను కాను వదలలేనని అయితే నా ఇల్లు ఖాళీ చేయాలి చాలా అన్యాయం అన్యాయమో గిన్యాయమో ఖాళీ చేయాలి సరే ఖాళీ చేస్తాం చేస్తానంటే వల్ల కాదు ఇప్పుడే చేసి తీరాలి అలాగంటే ఎలాగా ఎలాగా ఏంటి ఇలాగా అంత దౌర్జన్యమా మీ అక్క చెల్లెండమైన మమ్మ కూడా మెడబెట్టి నచ్చండి జై మహాత్మా గాంధీకి జై కాల ప్రభావం శర్మ ముందు కదిలి మాట్లాడు ఆటే పెంకితనానికి పోయావా అమ్మ కులం నుంచి విడేస్తాం జాగ్రత్త కులం వెలి మా పొలం హరిజన కులం వాళ్ళ నీళ్లు త్రాగి వాళ్లతో పాటు పస్తు పరుండటమే మాకు ఇక నిత్యకృత్యం రండి మాలగూడానికే పోదాం మాలల్లో మాలలమై మాలలు మనుషులేని లోకానికి తాటుదాం Thank you.
అవసరం లేదు. కులమో తీలమో నీకు ప్రపంచంలో శాంతి అన్నది ఉంటుందా? బ్రతికుండే రవరవనను కొనసాగిస్తావు. నీ జీవితం అంతా ఒక్క అగ్నిజ్వాల అవుతుంది. పెళ్లి చేసుకో. మాల పిల్లలు మాలలు మాత్రము మనుషులు కారా మాలలు మాత్రము మనుషులు కారా భారత పుత్రులు తేరా ఏడు కోట్ల హరిజనులే తొలగిన ఏడు కోట్ల హరిజనులే తొలగిన ఏమగు మతమని కనరా ఏడు కోట్ల హరిజనులే ఎల్లగంటే అల్లగే దీనికి ఏదో ఒక అంత ఉండాలిగా ఒరే రేపటి నుంచి ఎవరిలో పనిలోకి వెళ్ళొద్దా తెలిసిందా అయితే సుబ్బరాజు వెంకటేశ్వరులు భారతీబాయ్ అన్నపూర్ణ మీరు నలుగురు నాలుగు గ్రామాలకు పోవాలి ఈ సంగతి వాళ్ళకి చెప్పి కూలికి ఊరు రావద్దని చెప్పాలి పనికి మాత్రం రామంటున్నారు పండిన పంట అంతా పాడైపోతుందని భయం మరేం చేస్తారు నిజమే కానీ ఇది
కర్మయుద్ధం నాయన ఏలాటి కష్టమైనా భరించి తీరాలి నాన్నగారు తెలియక అడుగుతాను తాకినంత మాత్రాన ధర్మం నశిస్తుందే నశిస్తుంది తప్పక నశిస్తుంది తాకటంతోనే వర్ణ సంకరం దాంతోనే ధర్మ వాతావరణం అంతా మలినమైపోతుంది లోకంలో ఎక్కడా లేనిది ఈ అంటు దోషం మనకేనా లోకంలో మతాలకు మన హిందూ మతానికి చాలా వ్యత్యాసం ఉంది అది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలియదు నాయన నువ్వు బాగా చదువుకుని మన వేద ప్రమాణాలతో ఈ శిఖండివాదాలని రూపుమాపించాలి అదే నా జీవితాశ దాంతోనే నిన్ను చదువులో ప్రవేశపెట్టాను అనసూయ చంపాత ఎట్లా ఉంది ఏ బాగానే ఉంది నా సంగతి తలుచుకోనే లేదా ఎందుకు తలుచుకుంటుంది మా అక్కకు నీతో ఏం పని ఏం నాకుమండి మీరు ప్రేమించి నేను శంపాలతని పెళ్లి చేసుకుంటాను పెళ్లి పెళ్లి మాన పిల్లని నీకే మధుమైనట్లుంది నీ చిన్ని కృష్ణుడి పాదాలు సాక్షిగా పెళ్లి చేసుకుంటాను ఎక్కడి మాటలండి మీ నాన్నగారు గుండె బగిలి కావరు మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మణులు భయం లేదు నువ్వు చెప్పు శంపకు చెప్పు చెప్పుతాను గాని అక్క వెలదు వెలదు అబ్బా దాహం దాహం నాలుగు పోతా ఉంది అయ్యో అబ్బా అయ్యా అయ్యా మామ చచ్చిపోతూ ఉంది పక్క దోషం మీరు తీసుకోలేదు బాబు మీ పుణ్యం ఉంటుంది దాహం దాహాన్ని పతించిపోతుంది చెరువు కావులు ఉందా కొడుకు దోసరి ఏడు బాబు అని అడిగితే చెట్టు తాటుకు రమ్మని సైగు చేస్తాడు వాడి కళ్ళు కారిపోను అయ్యో పాపం నేను వస్తానండి మీరా అయ్యా ఈ చర్మం కాదు వెళ్ళండి ఒక్క మాట వినలేను నీకే చెప్పాడు ఆ చందలేని కుమరస్వా 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 ఇందుకు అట్టాలి ఇక్కడ పెట్టండి బాబు గారు అబ్బాయి గారు నన్ను చెప్పుతో కొట్టారండి మంచి పని చేశారు ఏం చేశావు ఏమీ లేదండి ఆ మునియ కూతురు నీళ్లు కావాలని చెరువుకు వచ్చిందండి నేను రానిలేదు అబ్బాయి గారితో ఏం చెప్పిందో ఏమో వచ్చి చెప్పు తీసుకుని దబ దబ బాదారండి ఆ మాలపిల్లతో బాబు మాట్లాడటలేదు బాబే చూసుంటాడు నువ్వు కొట్టటం దాన్ని లేదండి ఆ పిల్లే చెప్పుంటుందండి బాబు గారికి ఆ పిల్లతో స్నేహం ఎక్కడ చెప్తారండి నోరు ఆ వెంకట మీద పంపిస్తూ ఇలాంటి అబద్ధపు కూతురు
ఎవరితోనైనా పలికావంటే నిన్ను నరికిస్తాను తెలిసిందా? ఈ రూపాయి తీసుకుపో. ఆ దగ్గండి వాడిని చెప్పుతో కొట్టాలా నిన్ను నాకు చీల్చాలా? ఆ అన్నపూర్ణమ్మ ఎలా కొట్టాడో తెలుసా? ఆ మునయ్య కూతుర్న ఏమన్నాడో తెలుసా? వాడేమంటున్నాడో తెలిసిందా? నీకు ఆ మాలపిల్లకు స్నేహం అని సాకుతున్నాడు. అవును ఎరుగుదిన వాళ్ళని మన కుటుంబం మన సంప్రదాయం నా యత్నాలు నీ ఎరగనివి కావు. నువ్వు నాకు ఒక్కడివి. నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను. ఏమిటో ఆ స్నేహానికి అర్థం లోకం అంతా విపరీతంగా చూస్తుంది. ఆ స్నేహంలో తప్పేముంది? అదే నాకు ఆనందాన్నిస్తుంది. దుస్సహవాసాలు కలగటం దుర్వాంఛలు జనించటం సహజమే వయస్సు. కానీ ధీరుడు వాటిని జయించి అతిక్రమించాలి. ఆయన సాధ్యమయ్యే కట్టు లేదు. అబ్బి హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం ఈశ్వరుడు ప్రసాదించిన వరం నీవు. నువ్వేమాత్రం ఈ పంచములకు ఆదరణ చూపినా నా హృదయంలో శరీర నాటిన వాడి అవుతావు. జాగ్రత్త. ఇది బాగుందా సోదరయ్య? 10 కొంపల కోసం ఊరంతా పాటు చేస్తావా? అన్యాయంగా ఒకడు చెడ్డా తప్పే. ఎవరైనా ఎందుకు చెడాలి? పల్లెకు రాకూడదా? కూలినాలి సంపాదించుకోకూడదా? వాళ్ళు తినటానికి తిండి తాగటానికి నీరు లేక పడి చస్తున్నారు. వచ్చి మీకు పని చేయాలి. ఎంత న్యాయం! మమ్మల్ని ఎందుకు ఎలా ఏడిపిస్తావు చౌదరి? నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం. నీ పుణ్యం ఉంటుంది, ఆ సమయం మాత్రం తప్పిదు. వారికి ఏం సాయం కావాలంటే అది చేస్తాం. మోసం కాదు, మోసం కాదు శంప, మోసం కాదు. ఏమిట్రా నాయన, ఈ మాలపిల్ల ఏమిట్రా నీకు? మాకు ఇదొక ఉపద్రవం తెచ్చిపెట్టావు. అమ్మా నీకు అర్థం కాదు ఈ బాధ. బాధ బాధ అనసూయ, ఇది ఏతనే భరించలేని. పెళ్లి చేసుకుంటారన్నారుగా, ఇంకెందుకు? పెళ్లి చేసుకుంటారు, ప్రమాణం చేశారు కూడా. ఎట్లా చేసుకుంటారే? ఎట్లాగా? ఇట్లా. కానీ ఎంత మంచివారే, నొప్పించానే వారి మనసు. మనసు తెరిపారా నాయన? అగ్నిపత్ర వంటి వంశాన్ని తల్లిదండ్రుల్ని తలకృందం చేసుకుంటావా నాయన? ఏం మందు పెట్టారా? నా కడుపుకే నిప్పంటించారు నా తండ్రి. అమ్మ ఊరుకు నీ కన్నీళ్లు చూడలేని నా దుఃఖాన్ని ఎక్కువ చేయకు. అమ్మ ఊరుకు ఊరుకు అక్క, ఇదే పనా? వారు ఏమీ అనుకోలేదు. పోనీ అనుకుంటే పెళ్లి చేసుకుంటానంటారా అన్నారు. కానీ ఎవరు కానిస్తారే? ఎవరు కానిచ్చేదేమిటి? అంత సులభమా? వారు బ్రాహ్మలు, నేను మాలపిల్లని. మాలపిల్లని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా నాయన? ఏం కర్మం పట్టిందిరా? కర్మమే కాకపోతే ఇన్ని ప్రతిబంధకాలా? ఒరే నాయన,
అక్కా అక్కా
మనసు
రామచంద్రుడే ఉంటే దిగి వచ్చి ఈనాటికి మళ్ళా నా యజ్ఞశాలకు కావాలి కాస్తాతోనూ నిమిత్తం లేదు నాయన పోండి ఇప్పటికైనా మీరొక్క మాట అట్లా వచ్చి కమ్మవారితో మాట్లాడితే మళ్ళీ నిలుస్తారు వద్దు కమ్మలు వద్దు ఆ బ్రాహ్మలు వద్దు నేనేమి అడగను ఎవరితో వారితే ఏమిటి ముని అంటి నువ్వైనా చెప్పి మా అనిపించరాదు అటు మమ్మల్ని గుళ్ళోకా రానీరు ఇటు దేవత పూజలు కూడా వద్దంటే మరి మా గతి ఏంటి బాబాయ్ ఇదేం కొత్తదా సోదర బాబు ఏటాటా జరిగేదే నిజమే కానీ మానేయడం మంచిది ఇంత కొలుపులు కొలుస్తున్నా మా కష్టాలు తప్పాయిగా ఇవ్వమా అంటే ఇంకేమైనా ఉందా బాబు సరే మీకు అలాంటి ఉద్దేశం ఉంది కాబట్టి చెయ్యండి కానీ జంతు బలులు సాగటం మాత్రం మానండి లేకపోతే ఇంక దేవత కొలిపేంటి బాబు ఏదో కొద్దిగా లాంఛనానికి మమ్మోగా యాడో మంచినే లేనా యాడో ఎప్పుడు ఏడిపోయినా కొంత అక్కడ కలపనా అమ్మోగా కొద్దిగా వాళ్ళని తినమ్మ కొద్దిగా తిను దీన్ని ఎవరు రానిచ్చారు లోపలికి లే లేచిపోయి ఇక్కడి నుంచి ఈ గడప తగ్గొద్దని చెప్పలే ఏమిటా పాపం నీకేముంది మహా తింటుంటే కంచన్నా కాస్తావు నోరు మొయ్యి ఓ నా కడుపు చెడపుచ్చేదే ఆగిత్రుని తే కాని కల్లో సారై ఆగిత్రు
ధైర్యం లేకపోయింది. పాపాపు మా వాళ్ళకి సార్ చాలా మంచివారు. నాకు చంపాలతను కనపడద్దు. నా తల్లివి కదా.
వినండి, నా మాట వినండి. మరేం పర్వాలేదు, నాకు తగిలింది, తప్పు లేదు. దీనికి మీరు విచారిస్తున్నారా? అయితే నా మాట వినండి. కష్టం వచ్చిందమ్మా, సుఖంగా బాసు గారి దయ వల్ల కడుపులో చల్ల కదలకుండా. హలో అనసూయ, హౌ డు యు డూ? నాగరాజ్ కహా హై బోస్ బాబు, నమస్కార్. బాబు నాగరాజ్, ఆప్ హమ్ ఆప్కో అప్నే పాస్ రఖనా చాహతే హై? జీ, ముజే ఘర్ నో నో, హమ్కు సబ్ బాత్ మాలూమ్ హో గయా హై. ఐ విల్ మేక్ మై పర్సనల్ అసిస్టెంట్. షూర్? యెస్. కలకత్తాలో ఉన్నట్లు మీకు వాటికి తెలిసి ఉండవచ్చును. త్వరలో మునయ్య పెద్ద కూతురకు చంపాలను పెళ్లి చేసుకున నిశ్చయించుకున్నాను. ఈ మహమ్మారి మొహం కొంచెం నీళ్ళు. అబ్బాయికి మాత్రం లేదు, వాడి గ్రహచారం గానే. అబ్బా,
కలహానికి లోనైపోతున్నారు. ప్రశాంతంగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తేనే కానీ నిదానిదాలు బయటపడదు. చూడండి, ఏ పురాతన శాస్త్రాల్లో ఉందో ఈ నిషేధం? నీ దగ్గర లేని ధర్మశాస్త్రం లేదు కదా, చెప్పండి. ఇది మధ్యన తెచ్చిపెట్టిన మహానాటకం అవునో కాదో తెలుసండి. అర్జెంట్ ఫైల్ సార్. సార్, ఎక్స్ట్రాక్ట్ కంపెనీ 2000 బెయిల్స్ ఆర్డర్ కర్తా హై. కబ్ కోనా? ఆజ్ కే షిఫ్ట్ మే. క్యా అప్లై కర్ సక్తే హో? जी हाँ. अच्छा, ओके. टू थाउजेंड बेल टू एफ फर्स्ट कंपनी बाय टुडे स्पोर्ट्स स्टॉप टाइपिंग कम इन. दूसरा नंबर मिल थोड़ा तकलीफ देता है. दूसरा नंबर? जी हाँ. हेलो, यू मी द इंजीनियर? अच्छा, नंबर फोर मिल को शिफ्ट कर दो. अच्छा हुजूर. बोस बाबू बिजी करते हैं. हेलो बॉस बाबू, नमस्कार. डोंट वरी, प्लीज टेक योर सीट. हार्दिक कंग्रेचुलेशन, बहुत आनंद हुआ. यू हैव डन एक्सेलेंट वर्क इन सच अ शॉर्ट टाइम. ये सब आपकी मेहरबानी है. ना पुण्य हूँ, ना पाप हूँ, ना सौख्य हूँ, ना दुख हूँ, न मंत्रौ न तीर्थौ न वेदा न यज्ञा अहम् भोजनम् नैव भोज्यौ न भोक्ता चिदानन्दरूपस्योऽहम् शिवोऽहम्. आधारं लेदु. सृष्टिलो सृष्टि, रक्तंलो रक्तं. వాళ్ళు లేకపోతే ఒక క్షణం నడవదు. ఊరికేనా తిరువాన్కూరులో అంగీకరించారు. ఇదిగో ఇవాళ వార్త చూడండి. ఇండోర్ సంస్థానంలోనూ హరిజనులకు దేవాలయాలు తెరిచారు. శాస్త్రాలు మనకేనా, వారికి లేవు. That's a good girl. పాఠం బాగా చదివావా? హా, మీరంత కరెక్ట్ గా టైం కి వచ్చారని. ఏ పాఠం ఆలస్యమైందని? 5 మినిట్స్ ఏగా. మంచి 5 మినిట్స్. చూడు, బాగా చూడు. 5 మినిట్స్ ఏనా? Come in, Anasu. Come in. Come in, Mante Etla. Coffee tipin chaddu. Ye, ivalam talasinga vachare. Akka paathame chelilikini.
పాఠం గాని బా పోనిస్తురు నాకెందుకు ఏమిటి చదువు పరీక్షకు వెళ్ళాలా ఉద్యోగాలు చేయాలా అలా అంటా ఏమిటక్క పెద్ద శాస్త్రి మేనగిరి గారి భార్యవు ఇంగ్లీష్ ముక్కలు రాకపోతే ఎట్లా పెద్ద పెద్ద వారంతా వస్తారు హలో హలో గుడ్ మార్నింగ్ అంటూ ఉంటారు తెల్ల ముఖం వేస్తే అవుతుందా రైట్ బాగా అనుభవమేది చెప్పింది అనసు అవునంటోయ్ నిన్న బోస్ బాబు మోటార్ కార్ లో కూర్చోబెట్టుకుని వేర్షలు ఊయిగో అంటే దిక్కు ముఖం వేసుకుని దిక్కును చూచిన తరసూయ ఓహో అనసు అపోదురు అలా కాదు నువ్వు నేర్చుకో దానికి రాదనుకుంటున్నారా ఏమిటి మీరు నాకు నేర్చిన పాఠాలన్నీ నాకన్నా దానికే బాగొచ్చు ఎలాగైనా తెలియగల పిల్ల చదువు షీ సా హిమ్ షీ సా హిమ్ అండ్ స్మైల్ స్మైల్ అంటే ఏమిటండి ఇది నోటితో చెప్పరాదు కాబోలు నవ్వడం అని దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు నిన్న బాగా చెప్పలేదక్క స్మైల్ అంటే నవ్వటం అని కదరా కృష్ణ మరొక టీచర్ అయినా ఎలా చెప్పాల్సిందే మంచి డైరెక్ట్ మెథడే మనుజుల విభజన మేళ లేని భేదము లేళ మనుజుల విభజన మేళ లేని భేదము లేళ స్వార్థము కోరిన వారే ఈ గతి ఘోరము చేసిరి కాదా స్వార్థము కోరిన వారే ఈ గతి ఘోరము చేసిరి కాదా ఘోరము చేసిరి కాదా ఘోరము చేసిరి కాదా శాస్త్రవాదమని పోరుటేలా వేదవాకుల శోధనలేలా శాస్త్రవాదమని పోరుటేలా వేదవాకుల శోధనలేలా మానవ హృదయం లేదా దాని నడిగితే వదులేదా మానవ హృదయం లేదా దాని నడిగితే వదులేదా మనుషుల విభజన మేళా మనుషుల విభజన మేళా మనుషుల విభజన మేళా ఎన్న చూపు కననీయదు కానీ ప్రేమ ఎన్నది దైవమే కాదా చిన్న చూపు కననీయదు కానీ ప్రేమ ఎన్నది దైవమే కాదా ప్రేమను గల ఆదొసగేది ప్రేమను గల ఆదొసగేది న్యాయము కనుగొనలేవా న్యాయము కనుగొనలేవా మనుషుల విభజన మేళ మనుషుల విభజన మేళ మనుషుల విభజన మేళ సమైన మేనమావ కూతుర్ని వదిలి మానపిల్లని వివాహం చేసుకున్నాడంటే మీరంత తేలిగ్గా చూస్తున్నారు కానీ అంత సామాన్యమైన పని కాదు పెద్ద ఇంటి బిడ్డ ఉదారమైన స్వభావం కలవాడే ఆ పని చేయగలడు ఏరి ఎందరుంటారు అలాంటి వారు సామానికి లొంగేనండి ఎంగిలి బతుకులు బతుకుతూ ఎందరు లేరు ఈ దేశంలో అమాయకురాళ్లను వనల్లో వేసుకున్న వారు ఎందరు లేరు చీరదీసిన దానిని పెండ్లి చేసుకుని తన పేరును తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగే వారు ఎందరు 1000 మందిలో ఒక్కడు ఉంటాడో ఉండడో ఆ ఒక్కడే మనిషి చచ్చిన వారంతా నీచులు కులపావసాలు సంఘ ద్రోహులు వారే నిజమైన అస్పృశ్యులు
అలాంటి వారంతా మనలో ఉన్నారు, మనతో తిరుగుతున్నారు, మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పు లేదు, మాలలు నంటితేనే తప్పు. మీరేమన్నానండి, నాగరాజు నిజంగా ధన్యుడు. వారి అడ్రస్ తెలియదు కానీ తెలిస్తేనా అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు ఇచ్చేవాడిని. నీ ఆలోచన, నీ దృష్టి అంతా
అనాచారాలకు శాస్తి జరగకుండా పోతుంది. ఇదిగో ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. అంత ఇంట్లో దూరినట్లు ఆ మాలగ దూర చూడండి ఎలా త్వరపడ్డారో. ఈ ఆరంభం ఇంకా ప్రత్యక్షంగా కనబడేది ఉంది ముందుకు చెప్తాగదు. మాట్లాడారమ్మా ఇంద్ర ముందు కూడా మీ కష్టం చేయగలిగామా? మీ బాధకేమి గాని మీ పేరు రక్షించకపోతే నేను ఆ మంటల్లో మసిపోయే ఉందను కదా. వాళ్ళు లేకపోతే ఇంటితో పాటు మనము మంటల్లో కలిసిపోయి ఉండేవారిని. వాళ్ళ ప్రాణాలకు తెగించి మన ప్రాణాలు రక్షించారు. ఇలాంటి వాళ్ళని మనం ఎన్ని బాధలు పెట్టాం. వాళ్ళని మంటల్లో కలిపేసేయాలని చూచాం. వాళ్లే మన మంటల్లో నుంచి రక్షించారు. ఈ పనే మరెవరైనా చేసుంటే సుకృతం అవుతుంది. వీరు చేశారు కాబట్టి అది ద్విగుణీకృతం, శతగుణీకృతం, సహస్రగుణీకృతమైంది. మానవ హృదయం కదండి, ఒకరు బాధపడుతుంటే చూచి ఓరగలమా? నిజం నిజం, మానవ హృదయం అంటే ఇలాంటి హృదయం కలవాడే మానవుడు, అది లేనివాడే మాల. అందుకే కులం వల్ల కాదు గుణం వల్లనే మాలవుతాడని అంటారు. అలాంటి మాలలు అన్ని జాతుల్లోనూ ఉన్నారు. అలాంటి అస్పృశ్యులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. వారందరూ ఎంత నీచులైనా దేవాలయానికి పోవచ్చు, వీరు మాత్రం పనికిరారు. ఆ జాతులకే దేవుడు, ఈ జాతికి లేడు. ఎంత న్యాయమో చూడండి. కాని చౌదరి, మనమేం చేయగలం? చేయలేకే ధర్మకర్త ఇష్టపడితే అడ్డు లేదు. గవర్నమెంట్ వారు అలా ఆర్డర్ ఇచ్చారు. ఇదిగో చూడండి, ఈ దేవాలయం మీది, మీరు ధర్మకర్తలు. మీరు త్రికరణ శుద్ధిగా నమ్మితే హరిజనులకు ప్రవేశం ఇప్పించవచ్చు. మిమ్మల్ని అడ్డటానికి మానవ మాత్రులకు అధికారం లేదు. నిజం చౌదరి, మనము మన దేవాలయం తెరుద్దాం. పత్రికల్లో ప్రకటించు, ఇంకేం కావాలో అన్నీ చెయ్యి. మామ చూసావా బాబు, ఆ చర్మాళ్ళు ఏమనుకుంటున్నారో విన్నారా? వాళ్ళంతా కలిసి గుళ్ళోకి రానియకుండా చేస్తారంట. తలకాయలు ఎగరాలి కానీ గుళ్ళోకి రానియరంట. ఏం ఎగురుతున్నారని? ఎగరనీయండి ఎగరనీయండి. వీళ్ళు నాకు చేసేది ఏమిటి? ఉన్న ఒక్క కొడుకు దేశాంతర్గతుడయ్యాడు. ఉన్నది రెండు కట్టెలు, ఇవి ఉంటేనే ఊడితేనే నరికేస్తారు. నరికేయనియండి. ధర్మంచర, ధర్మం నిర్వర్తిస్తూ సావటం ఎంత కాదు. ఓష్, నరికేయడం అంత మీద మీద ఉందా బాబు? అంతవరకు వస్తే మేమేనా చేతగానోళ్ళం? Thank you.
పనైంది, మీరు కారిని త్వరగా, టైం లేదు. ఎంత పెట్టలేనా అవుతాయి కానీ నీ పెట్టె కాదు. ఏమిటి చెప్తాంటా? ఎందుకు ఇవన్నీ? ఉండనే ఎక్క మరించాను నీవు. ఆ కృష్ణగ్రహం చేయద్దు, కావలసిన నా చీర నాలుగుంచే. కానీ త్వరగా. హలో, ఇస్ ఇట్ మేనేజర్ స్పీకింగ్? రిజర్వ్ 3 సెకండ్ క్లాస్ బస్ టు బెజవాడ బై బెటర్ హాస్పిటల్ టుడే షార్ప్, స్టార్టింగ్ ఇన్ 10 మినిట్స్ టైం. అరే రావుడు, చౌదరి బాబు ఎందుకో పిలుస్తున్నాడు, పో. శర్మ వాళ్ళ సంగతి చూస్తే రేపేదో గొడవ చేసేటట్లే ఉన్నారు. ముందు కాలి బంధం వేయటమే మంచిది. అబ్బాయి రామయ్య, ఈ జాబు రామపురంలోని పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వండి, బందోబస్తు పంపని రాశాను. మిమ్మల్ని అడిగితే ఇక్కడ చేస్తున్న ఆర్భాటాలన్నీ చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు కాదండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడాలనుకుంటున్నారు, ఇక్కడ అదే సాగవు. అయితే మీరు అనేది ఏమిటండి? ఇది హిందూ మతం కానీ సుందరరామ శాస్త్రి గారి మతం కాదు, ఏమనుకుంటున్నారు? మా బందీలో ప్రాణాలున్నంత వరకు ఈ మానవాళ్లను లోపలికి కాలు పెట్టనియ్యం. శాస్త్రి గారు, మీరు ఉద్దేశ్యం మానుకోవాలి, తప్పదు. ఎందుకు? లేకపోతే కూడలు జరిగిపోతాయి. ఆచార్య గారు, కొంచెం మాటలు చక్కగా రానివ్వండి. ఊనీలు గీనీలు ఎందుకు? ఈ నాటకం అంతా నువ్వు ఎందుకు ఆడిస్తున్నావు? కొనీలకు కాకపోతే ఏ బ్రాహ్మణీగా అనుకున్నావే? శాస్త్రి గారి ఇంటి మీదకి శర్మ వారు దుమ్మిగా వచ్చారు. రండి రండి. ఏమిటి నీకున్న అధికారం? ధర్మకర్త? అంగీకరించిన నాళ్ళు అందరూ ధర్మకర్తలే. అంగీకరించక మీరేం చేస్తారు? మీ చాతయ్యేదేమిటి? అంతే, దూరంగా ఉండే మాట్లాడండి. వద్దు సుమా. కేవలం మా పూర్వులు కట్టించింది, నేను ధర్మకర్తను. నేను హరిజనులకు ప్రవేశం ఇస్తున్నాను, గవర్నమెంట్ అధికారం నాకుంది. చేతనైతే కోర్టులో లేదనిపించండి. కోర్టు? మా కోర్టు అంతా మా చేతుల్లోనే ఉంది. ఆ పాటి చేతులు మాకు ఉన్నాయండి. నరకాల్సి వస్తే నరకం చూస్తూ చూస్తూ ఊరుకుంటాము. నిలబడి మాట్లాడండి, పైకి రాకండి. యా వడ్రను. దీనికంతా ఈ సోదరులేడే కారణం. వీళ్ళ పడాలి. ఇన్స్పెక్టర్ గారు, సరైన టైంకి వచ్చినందుకు నమస్కారాలు. ధర్మకర్తను కత్తులతో పొడవటం దాకా వచ్చింది, ఆపామనుకోండి, దోషులను అదిగో జాగ్రత్త చేశాం. అంత దాకా వచ్చింది. సరే, ఏ 617 అరెస్ట్. కానిస్టబుల్, ఈ తవుకు చుట్టూ జాగ్రత్త చేయండి. ఏ జనం, మీకే చెప్పేది, ఎవరే గల్లం చేసినా వెంటనే అరెస్ట్ చేస్తాను, జాగ్రత్త. నానా నానా. అయ్యా అయ్యా. అమ్మా 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 అమ్మా. తల్లి తల్లి. నానా, అమ్మేది? అమ్మా అమ్మా అమ్మా. నాయనా నాయనా.
అంత అందమైన మేనమావ కూతుర్ని వదిలి మాలపిల్లని వివాహం చేసుకున్నాడంటే మీరంత తేలిగ్గా చూస్తున్నారు గానీ అంత సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ ఉదారమైన స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ధన్యులు ధన్యులు మీరంతా ధన్యులు. అయ్యా అంతా నిశ్శబ్దంగా ఉండాలని ప్రార్థన. ఇప్పుడు రాధాబాయమ్మ గారు మాట్లాడతారు. ఆంధ్ర సోదర సోదరీమణులారా, మీ అందరికన్నా నేనేం చెప్పలేచిందాన్ని కాను. కానీ నిర్భరమైన సంతోషమే నన్నే విధంగా పురుకుల్పింది. ఇది మహాసుదినం. కుగ్రామమైన ఈ కళ్యాణపురానికే కాదు, కృష్ణా మండలానికే కాదు, ఆంధ్ర భూమికే కాదు, అఖిల భారత వర్షానికి నేడు మహా పర్వదినం. మహారాజులైన తిరువాన్కూర్ ఇందూరు ప్రభువులు హరిదిన ఉద్ధరించినారు అక్కడ. మహోదారులైన మన సుందర రామశాస్త్రి గారు ఉద్ధరించినారు ఇక్కడ. జై సుందర రామశాస్త్రి గారికి. నాయనలారా, ఆబాల గోపాలం మీ అందరికీ నా నమస్కారం. మీరు చేసిన ఇంత గౌరవానికి గాని ఈ అభినందనాలకు గాని నేనేమాత్రం అర్హుణ్ణి కాదు. ఈ పూలమాలలు స్వీయ తేజస్సులను ప్రత్యక్షం చేసుకున్న మీ మతానికి మీరు వేసింది, నాకు కాదు. ఈనాటి ఈ ఆనందానికంతా ఈ దీక్షితులే కారణం. జై మహాత్మా గాంధీ జై. దేశ సేవకులారా, దేశోద్ధారకులారా, అయ్యో మా విశ్వదాత లేడుగా ఈ దృశ్యాన్ని చూడటానికి. అయ్యలారా, ఇది మహాకార్యమే, కానీ నా దీక్ష ఏపాటిది. దీనిని సాధించినది ఆ పరమేశ్వరుడు, ఆ కొండ మీది నటరాజే. ఆచరణలో మన మతం రూపాలు మారిందేమో కాని లోపల సత్పదార్థం ఎన్నడూ చెడలేదు, చెడదు. విశాల విశ్వ మానవత్వానికి, పరమత సహిష్ణుతకు, ఉన్నత దృష్టికి మన మతాన్ని మించినది జగత్తులో ఇంకొకటి లేదు. లేవే పేరునకెన్నియో మతములు, లేవే పేరునకెన్నియో మతములు, ఈలీలం జగత్తుమై భవోభేదమునై కబీరమై శస్వస్థాయి ఉన్నదేది. వాళ్ళభ్యమునందు ఉదారతను ఇవే కాదే నిర్బంతివౌదు, ఇవే ధన్యము జ్యోతలందుకొను హిందూ మత శ్రేష్టమా. నీల కళా రజనీ కర మౌళి మనా.